హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వినిల్, మీరు చూస్తున్నారు విల్ ట్రావెలర్ ఛానల్. ఈరోజు మనం విశాఖలో ఉన్న మేరీమాత టెంపుల్కి అయితే వచ్చేసాం. మేరీమాత టెంపుల్ అనేది కొండ మీద ఉంది. అన్ని గుళ్ళు కొండ మీద ఉంటాయి. ఆల్మోస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి భక్తితో మనం ఈ ఛానల్లో వీడియోలు పెడుతున్నాను. చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ చేయడం లేదు. మీరు లైక్ చేయడం వల్ల, కామెంట్ చేయడం వల్ల మరో 10 మందికి పుష్ అవుతుంది. మీరు ఇచ్చే నాకు సపోర్ట్ అదేనండి ఫ్రెండ్స్. ఒక్క లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ నాకు ఉండాలి. మిగిలిన వీడియో పూర్తిగా చూపిస్తాను, చూసేయండి. మీరు కూడా ఈ మేరీమాత టెంపుల్కి రావాలి అనుకుంటే మీరు చేరుకోవాల్సింది పాత పోస్ట్ ఆఫీస్కి. బస్ స్టాప్ నుండి పాత పోస్ట్ ఆఫీస్కి చాలా బస్సులు ఉంటాయి. ఇది పాత పోస్ట్ ఆఫీస్ బస్ స్టాపు. మజిలీ సినిమా మీరు చూసుంటే సమంత వాళ్ళ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ బస్ స్టాప్లోనే దిగుతుంది. ఆ షూటింగ్ అనేది ఇక్కడ జరిగింది. నాగ చైతన్య క్రికెట్ ఆడతాడు కదా మజిలీ సినిమాలో, ఆ క్రికెట్ ఆడిన గ్రౌండ్ అంతా ఇదే మీకు చూపిస్తుంది. క్రికెట్ ఆడుతున్నప్పుడు సమంత కిటికీలలో చూస్తుంది కదా, ఆ కిటికీని కూడా చూపిస్తాను. ఇదే సమంత వాళ్ళ రూము. ఆ సినిమాలో షూటింగ్ అయింది. ఇక్కడ నుండే నాగ చైతన్యాన్ని చూస్తుంది. మనం ఈ ఆర్చ్ కిందలని వెళ్లాల్సి ఉంటుంది మేరీమాత టెంపుల్కి. మనం వెళ్తున్న ఏరియా మొత్తం కోస్టల్ ఏరియా, ఇండస్ట్రియల్ ఏరియా. అది ఇదంతా స్లమ్ ఏరియాలో ఉంటుంది. డిసెంబర్ 8న ఇక్కడ ఒక పెద్ద పండుగ జరుగుతుంది, మేరీమాత పండుగ. ఈ కొండ దగ్గర అస్సలు ఖాళీ ఉండదండి. ఇసుకేస్తారంత జనం అయితే వస్తారు మేరీమాత టెంపుల్కి. ఇప్పుడు మనం కోస్టల్ ఏరియాలోకి ఎంటర్ అయ్యాము. ఇంతకుముందు ఈ ఏరియాకి రావాలి అనుకుంటే చాలా వరకు ఇబ్బందులు పడేవారు. ఇప్పుడైతే చాలా వరకు బస్సు ఫెసిలిటీస్ అండ్ ఇక్కడ చాలా వరకు నీట్నెస్గా ఉంది. ఇది ఇక్కడ కోల్ అయితే తయారవుతుంది. కోల్ చాలా ఉంటుంది, బొగ్గు. ఈ బొగ్గు డస్ట్ అంతా ఈ రోడ్డు మీద ఒకప్పుడు ఉండేది, వెళ్ళడం చాలా కష్టంగా ఉండేది ఆ డస్ట్ అంతా పీల్చుకొని. ఇప్పుడైతే కొంత బాగా డస్ట్ అయితే తగ్గింది మనం వెళ్ళే టైంకి. రోడ్లు కూడా పర్వాలేదు. ఇంతకుముందు అయితే ఇక్కడ నీరు నిలిచిపోయి ఉండేది, బురద బురదగా ఉండేది. చూస్తున్నారు కదా, ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత మనకి మేరీమాత టెంపుల్ ఆ కొండ మీద కనిపిస్తుంది, చూసారు కదా. అది అక్కడికే మనం వెళ్ళాలి. ముఖ్యంగా ఈ కొండకైతే ఒక ప్రాముఖ్యత ఉంది. అదేంటంటే, మీరు ఎప్పుడైనా ఒక దేవస్థానానికి వెళ్తే ఒక కొండ మీద ఒక దేవుడు ఉంటే ఆ దేవుడికి మాత్రమే పరిమితమై ఆ మతానికి వారికి ఆ కొండ మొత్తానికి ఉంటుంది. ఈ కొండకి అలా కాదు, 3 మతాల కలయిక అన్నట్టు 3 మతస్థులు దేవుళ్ళు కూడా ఈ కొండ మీద మనకి కొండ చుట్టుపక్కల ప్రాంతంలో మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజ్ హిల్ కొండ మీద ఉన్నది మేరీమాత టెంపుల్. రోజ్ హిల్ టెంపుల్ కింద ఉన్న కొండ దగ్గర ఈ మసీదు ఎంట్రన్స్లో మనకు కనిపిస్తుంది. ఈ దర్గాను దాటుకొని మనం వెళ్తే మనకి రోజ్ హిల్స్ చర్చ్ కనిపిస్తుంది. చూసారు కదా, ఒక్క కొండ మీద 3 మతాల కలయిక అన్నట్టు మనం మొదటగా కనిపించేది మసీదు. మీకు దూరంగా ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, ఆ టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ కొండ చుట్టూ ఉన్న 3 మతాల కలయిక అని చెప్పాను కదా, అది వెంకటేశ్వర స్వామి టెంపుల్. మనము కింద నుండి వచ్చేటప్పుడు కనిపించేది మసీదు. రోజ్ హిల్స్ కొండపైన ఉన్నది రోజ్ హిల్స్ చర్చ్. చూస్తున్నారు కదా, లొకేషన్ అయితే అదిరిపోతుంది. సముద్రం అలలు కూడా చాలా కూల్గా ఉన్నది, అలలు కూడా చాలా తక్కువగా ఉంది. మనం వెళ్ళే టైంకి బోట్ అయితే వెళ్తుంది. చాలామంది ఈ వ్యూ పాయింట్ ఇక్కడ నుండి చూడడానికి అండ్ ఫొటోస్ తీసుకోవడానికి చాలా ఇష్టపడతారు. ఎదురుగా కనిపిస్తుంది సాగరగిరి కొండ. మహిమ దేవ రహస్యం, పునరుద్ధానం జరుగుతున్నట్లుగా చిత్రీకరించిన బొమ్మలు ఇవి. ఇంకోవైపు తలనీళ్ళలో అర్పించే స్థలం ఇది. ఎవరైనా వచ్చి దేవుడికి తలనీళ్ళు అర్పించాలంటే ఇక్కడ గుళ్ళు చేయించుకుంటారు. చూస్తున్నారు కదా, చాలా వరకు ఇలాంటి బొమ్మలు అయితే ఉన్నాయి. ఇదంతా రావి చెట్టు. చూస్తున్నారు కదా ఎంత పెద్ద రావి చెట్టు, ఎప్పుడు నుండి ఉందో కానీ చాలా పెద్ద రావి చెట్టు. ఎన్ని సంవత్సరాలు అయిందో ఈ రావి చెట్టుకి. ఇక్కడ కనిపిస్తున్న బొమ్మలన్నీ కూడా దేవుని భూమి మీదకి వచ్చాక సృష్టి అనేది ఎలా జరిగింది, దేవుని గురించి చరిత్ర అంతా ఈ బొమ్మల రూపంలో ప్రతిష్ఠించారు. ఈ బొమ్మల కింద, ప్రతి బొమ్మ కింద కూడా స్టోరీ రాసి ఉంటుంది. అది చాలా వరకు చదువుకుంటూ ఈ కొండ మీదకి నడుచుకుని వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న బిల్డింగ్లోనే ఇక్కడ ఉన్న పాస్టర్లు, బిషప్లు అందరూ కూడా ఇక్కడే స్టే చేస్తారు.
అక్కడ రోజ్ హిల్స్ చర్చ్ కనిపిస్తుంది కదా, అక్కడే మనకు ప్రసంగాలు జరుగుతాయి. ఎవరైనా ఈ టెంపుల్కి వస్తే ఫస్ట్ ఈ మేరీమాత దర్శనం చేసుకొని తర్వాత చర్చిలోకి వెళ్తారు. జీసస్ లేవ్కి చాలామంది దండం పెడుతున్నారు, చూశారు కదా. ఇక్కడే కొవ్వొత్తులన్నీ వెలిగిస్తారు. ఇది కొత్తగా ఏర్పాటు చేసిన మేరీమాత విగ్రహం, దీనికి పాలాభిషేకం కూడా చేస్తున్నారు కొత్తగా. పూణీతో ఫ్రాన్సిస్ డీసేల్స్, ఈయన 1567లో జన్మించారు. ఈ స్టాచ్యూ అనేది కొత్తగా ఏర్పాటు చేశారు. ఇంతకుముందు అయితే ఈ స్టాచ్యూ అయితే ఇక్కడ లేదు. ఈ చర్చి పక్కనే ఇంకో బిల్డింగ్ కూడా ఉంది. ఈ బిల్డింగ్లో ఒక స్టోర్లో దేవుడికి సంబంధించిన లాకెట్స్, చైన్స్, రింగ్స్ అండ్ మ్యాజిక్ క్యాండిల్స్ ఇలాంటివి ఐటమ్స్ చాలా వరకు ఇక్కడ అమ్ముతున్నారు. ఈ బాక్సుల్లో చూస్తున్నారు కదా చాలామంది, ఇక్కడ ఏం కావాలో చూస్తున్నారు. దేవుడి బొమ్మలు అయితే పై ట్రాక్ అంతా ఉంది. దేవుడి ఫోటోలు కూడా చాలా వరకు ఉన్నాయి. ఇక్కడ బైబిల్స్ కూడా అమ్ముతున్నారు. మనం వెళ్ళే టైము క్రిస్మస్ వేళల్లో వెళ్ళాం కాబట్టి క్రిస్మస్ తాత డ్రెస్ కూడా మనకు కనిపించింది. దేవుడి బొమ్మలు చాలా వరకు కొనుక్కొని వెళ్తున్నారు క్రిస్మస్ కాబట్టి. మనమైతే ఇప్పుడు చర్చిలోకి అయితే ఎంటర్ అయిపోయాము. చర్చిలోకి రాగానే మనకి రైట్ సైడ్లో జీసస్ స్లేవ్ సిలువ ధరించిన విగ్రహం అయితే కనిపిస్తుంది. సిలువ వేసిన ప్రతిరూపాన్ని అయితే మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది. మధ్యలో మేరీమాత విగ్రహం అయితే ఉంటుంది. ఇది మేరీమాత బాలయేసుని ఎత్తుకుని ఉన్న ఫోటో. రెండు పక్కల దేవదూతలు పూజిస్తున్నట్టు కనిపిస్తుంది. కిందన కూడా మేరీమాత బొమ్మని ప్రతిష్ఠించారు, చూసారు కదా. రైట్ సైడ్లో అయితే జీసస్ స్లేవ్ వేసి ఉంది. చర్చిలోకి వచ్చిన చాలామంది కూడా ఇక్కడ కొవ్వొత్తులు అయితే వెలిగిస్తున్నారు. ఇప్పుడు మీకు కనిపించింది బాలయేసు విగ్రహం. చుట్టూ దేవదూతలు అయితే కాపలాగా అయితే ఉన్నాయి. ఇదంతా చర్చి డెకరేషన్ అయితే సకంలో ఉంది. చర్చి డెకరేషన్ కూడా సకంలో ఉన్నా కూడా చాలా నీట్గా ఉంది. క్రిస్మస్ కోసం అరేంజ్మెంట్లు జరుగుతున్నాయి మనం వెళ్ళే టైంకి. కొండగుడికి వచ్చే వాళ్ళందరూ క్రిస్మస్ రోజుల్లో చాలా ఎక్కువ మంది వస్తారు. ఇంకా నేను ఎప్పుడు వైజాగ్ వచ్చినా కూడా మొదటిగా వచ్చేది కొండగుడి, రెండోది బీచ్ అండి. ఈ రెండు ప్లేసులకి వెళ్తే మాత్రం మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మేరీమాత విగ్రహం దగ్గరకు వెళ్ళి అలా ప్రేయర్ చేసుకున్నాను కాసేపు. మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంది, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాతావరణము, దేవుడి సన్నిధిలో ఉన్న గుర్తులు కూడా చాలా అనుభూతినిస్తాయి మనకి. నా వరకు అయితే వైజాగ్ వస్తే ఖచ్చితంగా వచ్చే ప్లేస్ బీచ్ ఒకటి, రెండోది మన కొండగుడికి వచ్చి ఉంటాను. జీసస్కి కాసేపు ప్రేయర్ చేసుకున్నాను. ప్రేయర్ చేసుకున్నాక మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. కాసేపు అక్కడే ఉన్నాను. ఉన్న తర్వాత కొవ్వొత్తులను కూడా వెలిగించడం మొదలుపెట్టాను. కొవ్వొత్తులను వెలిగిస్తున్న సమయంలో నా ఫ్రెండ్ పిలిచి, ఈ పక్కనే ఉన్న కుర్చీ ఏంటి, దాని కథ ఏంటి అని అడిగితే, నువ్వేమైనా తెలిసి తెలియక తప్పులు చేస్తే ఆ కుర్చీ దగ్గర నిజాలు చెప్తే ఎదురుగా పాస్టర్ గారు విని దేవుడికి ప్రార్థన చేసి ఈ తప్పులను క్షమించమని దేవుడి ముందు పెడతారు అనగానే మా ఊడి ఉండిపోయాడు. పాస్టర్ గారు లేకపోయినా పర్వాలేదు, దాని ముందు ఒప్పుకుందామని. వాడి తర్వాత వాడేమైనా తప్పులు చేసి ఉంటే క్షమించమని, నాలో ఉన్న తప్పులు ఏమైనా ఉంటే క్షమించమని నేను అలా దండం పెట్టాను. చర్చి ముందు ఎంట్రన్స్లో అయితే మాత్రం ఒక పెద్ద స్టాచ్యూని ఏర్పాటు చేశారు, దేవుని విగ్రహం. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. ఈ రోజ్ హిల్స్ చర్చిలో ప్రత్యేకంగా ఉన్నది ఈ స్తంభం. హిందువులు మాత్రం ధ్వజస్తంభం అంటారు, కానీ మన దాంట్లో కూడా ఒక స్తంభాన్ని ఏర్పాటు చేసి ఫోటో ఫ్రేములతో నిలబెట్టారు. ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా, ఇక్కడే ఫుల్ కోల్ తయారవుతుంది. చూస్తున్నారు కదా మీరు, చూస్తుంది నల్లటి ప్రదేశం అంతా బొగ్గు. వైజాగ్ సిటీ అంతా కనిపిస్తుంది, చూస్తారా. వైజాగ్ సిటీ అంతా మన కాళ్ళ కింద ఉన్నట్టు నేచర్ అయితే అదిరిపోతుంది. కానీ అక్కడ పొగ డస్ట్ అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది. కొండపైకి అయితే పొగ డస్ట్ అయితే ఎక్కువగా రాదు, కానీ మనం కిందకి వెళ్ళేటప్పుడు పైకి వచ్చేటప్పుడు వెళ్ళే త్రోవ అయితే డస్ట్ మాత్రం చాలా వరకు ఉంటుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో పెడుతూ ఉంటాను. ప్లీజ్ లైక్, ఫాలో ద ఛానల్. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.